ఉప్పల్ స్టేడియంలో ఇవాల్టి ఐపీఎల్ మ్యాచ్ కి లైన్ క్లియర్ అయింది స్టేడియానికి కరెంటు కష్టాలు తొలగిపోయాయి నిలిపివేసిన విద్యుత్ సరఫరాని అధికారులు పునరుద్ధరించారు దీంతో ఇవాళ జరగాల్సిన హైదరాబాద్ చెన్నై మ్యాచ్ కి అడ్డంకులు తొలగిపోయాయి మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది కొన్ని నెలల నుంచి కరెంటు బిల్లులు చెల్లించకపోవటంతో విద్యుత్ అధికారులు స్టేడియానికి కరెంట్ ని కట్ చేశారు కీలక మ్యాచ్ కి ముందు బిల్లులు చెల్లించకపోవటంతో విద్యుత్ అధికారులు పవర్ ని కట్ చేశారు దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేతలు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపారు అయితే విద్యుత్ చెల్లింపునకు ఒక రోజు సమయం ఇచ్చారు విద్యుత్ అధికారులు అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేతలు అంగీకరించడంతో స్టేడియంలో విద్యుత్ ని పునరుద్ధరించారు దీంతో ఇవాళ హైదరాబాద్ చెన్నై మధ్య జరిగే మ్యాచ్ కి అడ్డంకులు తొలగిపోయాయి మరోవైపు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది బిల్లులు చెల్లించకుండా కోటి అరవై నాలుగు లక్షల రూపాయల విద్యుత్ ని వాడుకున్నారని విద్యుత్ శాఖ ఆరోపించింది ఉప్పల్ స్టేడియానికి పదిహేను రోజుల క్రితం నోటీసులు పంపించామని హప్సిగూడ ఎస్ఈ రాముడు తెలిపారు